ఎన్ఐఏ సోదాల గురించి కూడా ఒక వార్త ఉంది, అది చూద్దాం. 7 రాష్ట్రాల్లో 17 చోట్ల ఎన్ఐఏ సోదాలు చేసింది. బెంగళూరు సెంట్రల్ జైలు నుంచి పరారైనటువంటి లష్కర్ ఏ తొయ్యబా తీవ్రవాదుల్ని పట్టుకునేందుకు ఎన్ఐఏ దేశవ్యాప్తంగా సోదాలు చేస్తోంది. 7 రాష్ట్రాల్లో 17 చోట్ల ఎన్ఐఏ బృందాలు జల్లెడ పడుతూ ఉన్నాయి. ఢిల్లీ, ముంబై, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణతో పాటుగా మరో రెండు రాష్ట్రాల్లో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఈ కేసులో 2023 జూలైలో లష్కర్ ఏ తొయ్యబా ఉగ్ర తీవ్రవాది నజీర్ భావజాలానికి ఆకర్షితులై పనిచేస్తున్న 5 గురిని బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 7 పిస్తోళ్లు, 4 హ్యాండ్ గ్రెనేడ్లు, 45 లైవ్ రౌండ్లు, 4 వాకీటాకీలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం బెంగళూరు పోలీసులు ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏకు అప్పగించారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా 2024 జనవరిలో ఛార్జ్షీట్ దాఖలు చేసినటువంటి ఎన్ఐఏ అధికారులు నిందితులకు పలు కేసుల్లో తీవ్రవాద సంస్థలతో ఉన్న లింకులపై ఆరా తీస్తూ ఉన్నారు. ఈ ఏడాది జనవరి 12వ తేదీన బెంగళూరు జైల్లో లష్కర్ ఏ తొయ్యబా జీవిత ఖైదీలు, 2 పరారీలో ఉన్నవారితో సహా 8 మందిపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. నిందితుల్లో కేరళలోని కన్నూరు జిల్లాకు చెందినటువంటి నజీర్ కూడా ఉన్నాడు. అతను 2013 నుంచి బెంగళూరు సెంట్రల్ జైల్లో జీవిత ఖైదు అనుభవిస్తూ ఉన్నాడు. జునైద్ అహ్మద్ అలియాస్ జేడీ, సల్మాన్ ఖాన్ విదేశాలకు పారిపోయినట్లుగా అనుమానిస్తూ ఉన్నారు. మొత్తం 8 మంది నిందితులపై భారతీయ శిక్ష స్మృతి, చట్ట వ్యతిరేక కార్యకలాపాల నివారణ చట్టం, పేలుడు పదార్థాల చట్టం, ఆయుధాల చట్టంలోని వివిధ సెక్షన్ల కింద అభియోగం నమోదు చేశారు. ఇప్పుడు వీరు బెంగళూరు సెంట్రల్ జైలు నుంచి పరారైపోయారు. ఎవరు దీనికి గల కారణం? బెంగళూరు సెంట్రల్ జైలు నుంచి అంత ఈజీగా పరారైపోతారా? దీని వెనక ఎవరున్నారు? క్లియర్ కట్గా అర్థమైపోతుంది కదా. ఇది ఎక్కడెక్కడ తానుంటే అక్కడక్కడ ఉగ్రవాదం ఉంటుందని ప్రూవ్ చేస్తుంది. ఎవరు? కామెంట్ చేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఆలోచనల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. భరతవర్ష నిరంతర పరిశ్రమలో మీ ఆర్థిక మద్దతును జోడించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వివరాల ద్వారా సహకరించండి. సపోర్ట్ భరతవర్ష, స్ట్రెంగ్థన్ ద ట్రూత్.